తెలంగాణలోని 26,095 సర్కార్ బడుల రూపకల్పలు రూపురేఖలు మార్చే కార్యక్రమం మన బస్తీ మన బడి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చెందాయన్నారు. మొదటి దశలో 7,289 కోట్లతో 9,123 సర్కార్ బడులు అభివృద్ధి చేశామని, నాణ్యమైన బోధన నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 125,000 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. భవిష్యత్తు రేపటి బాగుంది, భవిష్యత్తు ఉపయోగపడవాలి కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్కూల్ అడ్డుపడితే మంచి వాతావరణం ఉంటే బాగా జాగ్రత్తలు భోజనం కూడా మంచి భోజనం ఇస్తుంది. అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకు మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు ఒకసారి మీరు కూడా తినాలి, విమర్శనంగా చెప్తున్నాను మీరు కూడా తినాలి. ఎందుకంటే వచ్చినాక ఎప్పుడు పెడుతున్నాం మేము కూడా టేస్ట్ చేయాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి, పచ్చి ఉంటే పచ్చి అది కూడా మేము చెక్ చేయాలి.